కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్ రూమ్ భేటీలో అమెరికా చిచ్చురేగింది అమెరికా వేదికగా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమక్షంలోనే రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినట్లు సమాచారం గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ సుమారు ముప్పై ఆరు టికెట్లకు సంబంధించి సారాలు చేశారని ఆరోపించినట్లు తెలుస్తున్నది వారికి టికెట్లు ఇప్పిస్తారని భరోసా ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించినట్లు సమాచారం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ నిర్వహించిన సర్వేలో డబ్బులు ఇచ్చిన వారిలోని కొందరు నేతలకు చోటు దక్కలేదట రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ఆ నేతల పేర్లు సర్వేలో ఉండేలా తెర వెనుక మాయ చేసినట్లు భేటీలో ఆరోపించడంతో రేవంత్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలుగా భేటీ మారిపోయిందని సమాచారం చైర్మన్ సమక్షంలోనే ఒక మరొకరు తీవ్ర స్థాయిలో కేకలు వేసుకున్నట్లు తెలిసింది ఆగ్రహించిన కమిటీ చైర్మన్ మురళీధరన్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారట అనంతరం కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయినట్లు సమాచారం ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి టికెట్ల అమ్మకంపైనే ప్రధానంగా నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఢిల్లీ వార్ రూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డిపై నేతలు చేసిన ఆరోపణలకు బలం చేకూరే ఘటనలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి బహిరంగంగానే రేవంత్ పై ఇలాంటి ఆరోపణలు చేశారు పటాన్చెరు టికెట్ కోసం గాలి అనిల్ కుమార్ నుంచి పన్నెండు కోట్లు మహేశ్వరన్ టికెట్ కోసం పారిఛాతా నుంచి పది కోట్లు ఐదు ఎకరాల భూమి కల్వకుర్తి టికెట్ కోసం కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి ఆరు కోట్లు వసూలు చేసినట్లు ఆయన బహిరంగంగానే ఆరోపించారు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే పైన ఇక్కడి నేతలు అభ్యంతరం అనుమానాలు వ్యక్తం చేశారు అర్హత లేని వాళ్లకు గెలిచే స్థాయి లేని వాళ్లకు సర్వేలో మంచిగా రిపోర్ట్ ఇచ్చారని ఆరోపించారు స్పందించిన అధిష్టానం విమర్శలు వచ్చిన సుమారు ముప్పై ఐదు సర్వేలు రీసర్వే చేయించింది ఇప్పటికే విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులాల కుమ్ములాట్లు కూడా మొదలయ్యాయి ఇప్పటి వరకు వ్యక్తులుగా విడివిడి ఉన్న నేతలు ఇప్పుడు కులాల వారీగా విడిపోయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి కులాల వారీగా టికెట్లు డిమాండ్ చేయడం అనుమానాలకు మరింత తావిస్తున్నది తమకు కనీసం ముప్పై నాలుగు సీట్లు ఇవ్వాలంటూ బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా వారికి అధిష్టానం మొండి చూపించడం ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతున్నది మరోవైపు కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా తమకు కనీసం పదకొండు సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు మహిళా కాంగ్రెస్ తమకు ఇరవై ఐదు సీట్లు కావాలని యూత్ కాంగ్రెస్ ఐదు సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తుంది